మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేవి ఇవే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్కీ చార్మ్ ఉంటుంది. కొందరు వాళ్ళంతకు వారే వాళ్లకు అదృష్టాన్ని తీసుకొచ్చే వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని వాళ్ళ వెంట ఉంచుకొని విజయపథంలో నడుస్తుంటారు. అలాంటి సెంటిమెంట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమంది ఇష్టమైన దేవుడి ఫోటో, అమ్మా నాన్నల ఫోటోలను పర్సులో ఉంచుకుంటారు. మరికొందరు మరికొన్ని సెంటిమెంట్స్ పాటిస్తూ ఉంటారు. అయితే మీ రాశిని బట్టి మీకు కొన్ని లక్కీ చార్మ్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే మీకు జీవితంలో తిరుగుండదు. లక్కీ చార్మ్ అంటే మీకు అదృష్టం తీసుకువచ్చే దాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోవడం, ఎప్పుడూ దాన్నే ఫాలో కావడం. చాలామంది ఈ విధానాన్ని పాటించి సక్సెస్ అయ్యారు. మరి మీ రాశి ప్రకారం మీ లక్కీ చార్మ్ ఏంటో తెలుసుకోండి, దాన్ని పాటించండి, విజయాలను మీ దగ్గరకు తెచ్చుకోండి. మేషరాశి వారు చాలా హార్డ్ వర్కర్స్. వీరు వారి రాశి ప్రకారం కొన్ని పాటిస్తే దిశ తిరుగుతుంది, జీవితం విజయవంతంగా సాగుతుంది. ఈ రాశి వారికి లక్కీ చార్మ్ ఒకటి ఉంది, దాన్ని పాటించి దాని ప్రకారం వెళితే ఇక వీరికి తిరుగుండదు. జీవితంలో వచ్చే అడ్డంకులన్నింటినీ అధిగమించగలరు. వీరికి బాగా కలిసి రావాలంటే వీరు వారి వెంట తాళం చెవిని ఉంచుకోవాలి. ఏ తాళం చెవినైనా చూసి మీరు పని ప్రారంభిస్తే తిరుగుండదు. వీళ్ళు దీన్ని సెంటిమెంట్గా భావించాలి, అలాగే తాళం చెవిని వారి అదృష్టంగా భావించాలి. పురాతన రోమన్లు తాళం చెవిని బాగా సెంటిమెంట్గా భావించేవారు. కాబట్టి మేషరాశి వారు చేసే పనులు విజయవంతం కావాలంటే వారి వెంట ఎప్పుడూ ఒక కీ తీసుకెళ్లడం లేదంటే తాళం చెవిని చూసి పని ప్రారంభించడం వంటివి చేయాలి. వృషభం వారి లక్కీ చార్మ్ 7 అనే సంఖ్య. 7 వీరికి కలిసి వచ్చే అంశం, దీన్ని వీరు సెంటిమెంట్గా భావించాలి. అలాగే 7 అనేది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా పవర్ఫుల్. 7కు చాలా పవర్ ఉంది. గతంలో గ్రీకులు 7ను చాలా శక్తివంతమైన సంఖ్యగా భావించేవారు. అందువల్ల వృషభ రాశి వారు జీవితంలో అన్ని విజయాలే కావాలని కోరుకుంటే దీన్ని సెంటిమెంట్గా పెట్టుకోవాలి. మిథున రాశి అంటే ఫజ్జీడైస్, వీరికి లక్కీ చార్మ్, దీన్ని వీరు సెంటిమెంట్గా భావించాలి. దీన్ని చాలామంది బెడ్రూముల్లో, కార్లలో షోకేస్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. మీరు దీని పేరు తెలియకుంటే ఫ్యాన్సీ షాపులు లేదా గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్ షాపులకు వెళ్ళి అడిగితే ఇస్తారు. మిథున రాశి ఖచ్చితంగా దీన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వారికి కలిసి వస్తుంది. ఫజ్జీ డైస్ అనేది 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి తయారవుతూ వస్తోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వీరి తోటి వారు కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంటారు. వీళ్ళందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరు చాలా నమ్మకస్తులు, అలాగే డిపెండబుల్గా ఉంటారు. వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీరికి అదృష్టం తీసుకొచ్చేది ఏదైనా జంతువు లేదా వాళ్ళకి ఇష్టమైన పెట్, వాటితో గడుపుతూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. వీరు అన్ని జీవరాశుల విషయంలో సంఖ్యగా ఉంటారు. వీరికి లక్కీ చార్మ్ లేడీ బగ్. వీరికి దీని ద్వారా చాలా కలిసి వస్తుంది. లేడీ బగ్ను చూసి వెళితే వీరి పని విజయవంతం అవుతుంది. సింహరాశి వారికి జెమ్ స్టోన్స్ బాగా కలిసి వస్తాయి. వీళ్ళు చేసే ప్రతి పని సక్సెస్ కావాలంటే మీ రాశి జన్మ నక్షత్రానికి తగ్గట్టుగా మీరు రత్నంతో రింగ్ చేయించుకుని ధరిస్తే చాలా మంచిది. ఇది మీ వెంట ఉంటే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. కన్యారాశి వారికి ఈవిల్ ఐని అనేది బాగా కలిసి వచ్చే అంశం. వీరి చుట్టూ ఉన్న దుష్టశక్తుల నుంచి అది కాపాడుతుంది. వీరి చుట్టూ ఎక్కువగా దుష్టశక్తులుంటాయి. అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవిల్ ఐని చూసి పని ప్రారంభిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. తులారాశి. ట్రయాంగిల్స్, త్రిభుజాలు, త్రికోణాలు వంటివి వీరు సెంటిమెంట్గా భావించాలి. త్రిభుజాకారంలో ఉండే వాటిని వీళ్ళు ఎప్పుడు దగ్గరుంచుకోవాలి. త్రిభుజాకారంలో ఉండే వాటిని చూసి పని ప్రారంభించినా లేదంటే అలాంటి ఆకారంలో ఉన్న వాటిని ఎప్పుడూ వెంట పెట్టుకున్నా మీకు తిరుగుండదు. త్రిభుజాలకు చాలా పవర్ ఉంటుంది. మీరు దీన్ని అదృష్టంగా భావించారు. ఏ విషయంలోనైనా మీకు త్రిభుజం అనేది బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు సెంటిమెంట్ను ఖచ్చితంగా పాటిస్తే వీళ్లకు తిరుగుండదు. వీరు హార్స్ షోను ఎప్పుడూ వాళ్ళ వద్దనే ఉంచుకోవాలి. హార్స్ షో అనేది యు ఆకారంలో ఉంటుంది. మీ దగ్గర ఉంచుకుంటే మీకు తిరుగుండదు. ఇది మీ దగ్గర ఉంటే మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడూ దీన్ని మీ వద్దే ఉంచుకోండి. మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు దీన్ని ఒకసారి చూడండి. ధనస్సు రాశి వారు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. అయితే వీరు కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా నిరాశ చెందుతూ ఉంటారు. వీరికి వీరి చిన్ననాటి స్నేహితులే లక్కీ చార్మ్. వారుంటే చాలు,
మీకు అన్ని శుభాలే కలుగుతాయి. వాళ్ళు మీ జీవితం ఆనందమయంగా ఉండేలా చూస్తారు. అందువల్ల మీరు వారిని సెంటిమెంట్గా భావించాలి. అలాగే ఫాక్స్ రాబిట్ పుట్ అనేది వీరికి లక్కీ చార్మ్. వీరు దీన్ని సెంటిమెంట్గా భావించాలి. వీరు ఎప్పుడూ దీన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఫ్యాన్సీ షాపుల్లో ఇది దొరుకుతుంది. మకర రాశి. మకర రాశి వారు కాస్త ధైర్యవంతులు. వీరు ఏ పనినైనా చేయడానికి వెనుకాడరు. ఒక కాండానికి 4 ఆకులుంటాయి. దీన్నే 4-leaf clovers అంటారు. అలాంటి ఆకులు వీళ్ళు ఎప్పుడూ వీరు వెంట ఉంచుకోవాలి. కాప్రికాన్స్ అనేవి ఇలాంటి ఆకులను కలిగి ఉంటాయి. వీటిని మీరు సెంటిమెంట్గా భావించాలి. చాలామంది ఎక్కువగా దీన్ని శరీరంపై ట్యాటూగా వేయించుకుంటారు. దీన్ని ఎక్కువ సెంటిమెంట్గా భావిస్తారు. క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలు వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. క్రికెట్కు సంబంధించిన ఫోటోలను మీ ఇంటిలో లేదా మీ కప్బోర్డులో పెట్టుకుంటే మంచిది. కుంభరాశి వారికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వీరికి నీరు కూడా లక్కీ చార్మ్. మీనరాశి అదృష్టం తీసుకొచ్చేది డ్రీమ్ క్యాచర్. వీరు చాలా క్రియేటివ్గా ఇమాజినేటివ్గా ఉంటారు. మీ వెంట డ్రీమ్ క్యాచర్ ఉంటే చాలు. మీకు ఇందులో కొన్ని రకాల వస్తువులు తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడంతా ఆన్లైన్లోనే కదా. మీకు ఒకసారి ఆ పేరును ఆన్లైన్లో సెర్చ్ చేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తే చాలు. అది నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఇక దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే మీకు తిరిగే ఉండదు.